ఓ నరహంతకుడిని నాగర్ కర్నూలు పోలీసులు పట్టుకున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు పోలీసులకు తెలిసే పదకొండు మంది అమాయకులను చంపాడు ఈ నరహంతకుడైన సత్యనారాయణ సత్యం యాదవ్ ఇతనిది నాగర్ కర్నూలు సత్యం యాదవ్ చేసే పని రియల్ ఎస్టేట్ తో పాటు క్షుద్ర పూజలు గుప్త నిధుల వెలిగితేటా చేస్తానని అమాయకులకు చెవులో పూలు పెడుతూ ఉంటాడు ఇతని వేట మొత్తం అమాయకులే అందుకోసం జ్యోతిష్యం అనే ముసుగేసుకున్నాడు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే తీరుస్తానని క్షుద్ర పూజలు చేసే కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తానని చెబుతాడు పొరపాటునై తన దగ్గరకు జ్యోతిష్యం పేరుతో ఎవరైనా వచ్చారా అంతే పూర్తిగా మాటలతో వశపరుచుకుంటాడు బలంగా నమ్మిస్తాడు గతంలో తాను గుప్త నిధులు తీసిచ్చిన వారు ఇప్పుడు కోట్లకు పడకనెత్తారు నాకు గుప్త నిధుల లొకేషన్ తెలుసు నేను తీసి పెడతాను మీ ఇళ్లలో ఉన్నా ఏ ఇళ్లలో ఉన్నా కూడా బయటకు తీస్తాను ఒకే దెబ్బకు మీరు కోటేశ్వర్లు అవుతారని చెబుతూ ఉంటాడు అయితే గుప్త నిధుల వెలిగితేతకు భారీగా డబ్బు డిమాండ్ చేస్తాడు ఎవరైనా కస్టమర్ తమ ఇంటికి తీసుకెళ్లి తమ ప్రాంతంలో కానీ తమ పొలాల్లో కానీ ఇంటి ఆవరణలో కానీ గుప్త నిధులు ఉంటే చెప్పాలని తీసుకెళ్లారా ఇక అంతే సంగతులు మంచి ఆదివారం రాత్రి సమయం చూసుకుంటాడు క్షుద్ర పూజలు చేస్తాడు కోడి రక్తం చిందిస్తాడు నిమ్మకాయలు పిసుగుతాడు పసుపు కుంకుమ వేసి ఏవేవో పిచ్చి మంత్రాలు చదివి బలంగా నమ్మిస్తాడు తనను దేవత ఆవహించిందని పలానా తూర్పు భాగంలో భారీగా గుప్త నిధులు ఉన్నాయని అమ్మవారు చెప్పారని చెబుతూ ఉంటాడు అదిగో అక్కడ గుప్త నిధులు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది ఎందుకంటే ఇలాంటి వాటిపై అత్యాశ పెంచుకున్న వారికి ఇవేమీ కనిపించవు ఆ వీక్నెస్ ని పట్టుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తాడు ఒకవేళ అంత డబ్బు లేదంటే మాత్రం ఆస్తులు తన పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు ఆ తర్వాత పూజల పేరుతో అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తాడు సత్యం యాదవ్ అక్కడ ఒంటరిగా అర్ధనగ్నంగా బాధితులను కూర్చోబెడతాడు కుంకుమ చల్లి నిమ్మకాయలు కట్టి మంత్రాలు చదువుతున్నట్టు నటిస్తాడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు రేత్రికి చంద్రుడు వస్తాడు అని ఏవేవో చెబుతూ ఉంటాడు ఇక తీర్థం అని చెప్పి కాసేపటికే జిల్లేడు పసరు అలాగే ఇతర రసాయనాలు అంటే బంగారంలో వాడే రసాయనం కలిపి నీళ్లను నోట్లో పోస్తాడు అంతేకాదు తీర్థం మొత్తం తాగితేనే పూజ ఫలిస్తుంది లేదంటే మన కష్టమంతా వృధా అవుతుందని బెదిరిస్తాడు ఈ హంతకుడు దీంతో రుచి దారుణంగా ఉన్న పాపం తాగుతారు అది తాగిన కాసేపటికే బాధితులు మోర్చపోతారు అంతే ఇక ఎప్పుడైతే మోర్చపోతారో వారి తలపై బండరాయి వేసి దారుణంగా చంపుతాడు ఆ తర్వాత మృతదేహంపై యాసిడ్ పోస్తాడు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించి గుర్తు దొరకకుండా చేస్తాడు మృతుడి దగ్గర ఉన్న డబ్బులు సెల్ఫోన్లు ముందుగానే తీసుకొని కూల్గా ఇంటికి చేరుకుంటాడు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పదకొండు మందిని చంపాడు నరహంతకుడు సత్యం యాదవ్ అయితే పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా సత్యం యాదవ్ పేరు చెప్పలేకపోయారు పోలీసులకు కూడా సరైన క్లూ దొరకలేదు దీంతో రెండు వేల ఇరవై నుంచి వరుస హత్యలు చేస్తున్నాడు ఈ సత్యం యాదవ్ అంతేకాదు కారులో తిరుగుతూ దర్జాగా కాలం వెళ్లదీస్తున్నాడు అయితే ఈ నరహంతకుడు అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు ఎలా అంటే ఇక్కడ మరో స్టోరీ జరిగింది హైదరాబాద్లోని లంగర్ హౌస్ కు చెందిన వెంకటేష్ అనే యువకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇతనికి ఈ సత్యం యాదవ్ తెలుసు ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పరిచయం అయితే ఓ రోజున నాగర్ కర్నూలు సత్యం యాదవ్ను కలిసి వస్తానని భార్య గోవల్ లక్ష్మికి చెప్పాడు అయితే నాగర్ కర్నూలు వెళ్లే వరకు భార్యతో పలుమార్లు మాట్లాడాడు వెంకటేష్ కానీ ఆ తర్వాత ఫోన్ కలవలేదు ఒకసారి కలిసిన తాను బిజీగా ఉన్నానని భార్యకు చెప్పాడు దీంతో తన భర్త సీరియస్గా ఏదైనా రియల్ ఎస్టేట్ డీల్ విషయంలో ఉన్నాడేమో అనుకుంది భార్య అయితే రెండు రోజులైనా కూడా తిరిగి రాలేదు ఫోన్ ఏమో కలవడం లేదు అప్పటికే పలువురు బంధువులు స్నేహితులకు కాల్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది ఐదు రోజుల పాటు ప్రతి చోటా వెతికారు దీంతో సత్యం యాదవ్ మీద భార్య లక్ష్మికి అనుమానం కలిగింది వెంటనే బంధువుల సాయంతో నాగర్ కర్ణులు వచ్చిన ఆమె తన భర్త కనిపించడం లేదని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది తనకు సత్యం యాదవ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఈ హత్య వెనుక ఏదో పెద్ద వ్యవహారమే నడిచి ఉంటుందని భావించిన ఎస్పీ టౌన్ పోలీసులకు అప్పగించి వేగంగా విచారణ చేయాలని ఆదేశించారు ముందు అతడిని సంప్రదించకుండానే పోలీసులు కాల్ డేటా సాయంతో సత్యం యాదవ్ను అనూహ్యంగా పట్టుకున్నారు అతను చెప్పిన మాటలు మొదట నమ్మేలా కనిపించలేదు ఎందుకంటే ఈ సత్యం యాదవ్ రాత్రి సమయంలో వెంకటేష్ను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఫోన్ లొకేషన్లో తేలింది ఇద్దరి ఫోన్లు ఆ సమయంలో యాక్టివ్గా ఒకే చోట ఉన్నాయి పలుమార్లు సత్యం యాదవ్ వెంకటేష్కు వెంకటేష్ మధ్య గుప్త నిధులు పూజల గురించి చాట్ కూడా జరిగినట్లు గుర్తించారు దీంతో సత్యం యాదవ్ పెద్ద కేడి నంబర్ వన్ అనే అనుమానంతో తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయాలన్నీ చెప్పాడు ఈ నీచుడు అంతేకాదు తానే వెంకటేష్ కూడా చంపానని చెప్పుకొచ్చాడు అయితే ఈ వెంకటేష్ మనిషి మంచోడ కానీ క్షుద్ర పూజలపై ఎక్కువ ఇతను పూర్తిగా సత్యం మాటలకు లొంగిపోయాడు అతను చెప్పిన వాటిని గుడ్డిగా నమ్మడమే ప్రాణాలు పోవడానికి అసలు కారణమైంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వెంకటేష్ కు ఓ వ్యక్తి ద్వారా ఈ సత్యం ఏదో పరిచయం అయ్యాడు ఆ పరిచయం సమయంలోనే తాను జ్యోతిష్యం చెబుతానని పరిచయం చేసుకుని ఎవరికీ తెలియని గొప్ప శక్తి నాలో ఉంది ఈ మాట ఎవరికీ చెప్పద్దు నేను అలవోకగా గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో చెప్పగలను చాలా మంది క్లయింట్స్ కు నేను గుప్త నిధులు తవ్వి పెట్టాను కానీ అది చాలా రహస్యంగా చేస్తానని ఈ వెంకటేష్ చెప్పాడు దీంతో ఈ వెంకటేష్ కాస్త అటెంప్ట్ అయ్యాడు నాకు కూడా గుప్త నిధులు తవ్వి పెట్టాలన్నాడు అందుకు సరైన సత్యం అందుకోసం భారీగా ఖర్చు అవుతుందన్నాడు దీంతో తన ఫ్రెండ్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసిన వెంకటేష్ వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేసి ఈ సత్యం యాదవ్ ముందు పోసాడు అయితే గుప్త నిధులను తొందరగా ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు దీంతో ఏవో నాలుగు పిచ్చి కట్టె పిల్లలకు కుంకుమ పసుపు రాసి ఎర్ర తాడొకట కట్టి ఇవి గొప్ప గొప్ప మంత్రాలు దండించిన పుల్లలు వీటిని దాని చెప్పిన చోట ఉంచి రావాలి ఇటు ఉత్తరం అటు దక్షిణం అటు తూర్పు ఇటు పడమర ఎక్కడైతే ఆలయాలు ఉంటాయో అటువైపు వెళ్లి ఇవన్నీ కూడా అక్కడ పెట్టి రావాలని చెప్పాడు పాపం వెంకటేశం ఈ హంతకుడి కుట్ర తెలియక నిజంగానే అతను ఇచ్చిన పుల్లలను వేరువేరు ప్రాంతాల్లో ఉంచి వచ్చాడు కేవలం ఇది టైం పాస్ కోసమే ఈ హంతకుడు వెంకటేష్ ను చేశాడు ఇది తెలియక నిజంగానే సత్యం యాదవ్ గొప్ప శక్తి ఉందని నమ్మాడు వెంకటేశం అయితే ఆరోచ అతన్ని ఏమీ చేయలేదు కొంత సమయాన్ని నెట్టాడు సత్యం యాదవ్ దీంతో సమయం గడుస్తుంది కానీ గుప్త నిధులు తవ్వడం లేదని సత్యంపై ఒత్తిడి పెంచాడు చివరకు తాను పూజ చేశాను కాలం కలిసి రావడం లేదు మనకు పక్కాగా నిధి దక్కాలంటే ముగ్గురు గర్భిణులను బలి ఇవ్వాలి బలిచ్చామంటే అంతే మనకు కావలసినంత నిధి దక్కుతుంది ప్రపంచం చూడని పిల్లలను గర్భంలో ఉండగానే క్షుద్రదేవతకు బలిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పాడు ఆ మాటలు వినగానే వెంకటేష్ కు వచ్చపడ్డాయి ఈ హత్యలు నా వల్ల కాదు బాబోయ్ నీ బలొద్దు నువ్వు వద్దు నీ నిధి వద్దు నా డబ్బులు నాకు ఇచ్చాయి మా ఫ్రెండ్స్ కూడా ఒత్తిడి చేస్తున్నారు తొందరగా డబ్బులు ఇవ్వాలని వెంకటేష్ ఈ నరహంతకుడిని ఒత్తిడి చేశాడు దీంతో సత్యం యాదకి విషయం అర్థమైపోయింది అతను ఎట్టి పరిస్థితులలో డబ్బులు చెల్లించడు ఎందుకంటే అతని ఆయుధం చంపటం దీంతో రేపు ఎల్లుండి అంటూ మాయమాటలు చెప్పేవాడు చివరకు ఎన్ని కహాని చెప్పినా వెంకటేష్ మాత్రం నమ్మేవాడు కాదు మొత్తానికి వెంకటేష్కి విషయం అర్థమైంది ఈ సత్యం యాదవ్ గాడి ఏదో తేడాగాడని అనుకున్నాడు అందుకోసం డబ్బు ఇవ్వాలని బెదిరించడం మొదలు పెట్టాడు చివరకు నాకు గుప్త నిధి ఎక్కడ ఉందో దొరికింది ఎలాంటి బలి అక్కర్లేదు నేను చాలా పూజలు చేసి తీర్థం తయారు చేశాను మనం పూజ చేయడమే ఆలస్యం మనకు నిధి దొరుకుతుందని చెప్పాడు మరి నిధి ఎక్కడ ఉంది అంటే నాగరకర్నూలు ప్రాంతంలోనే ఉంది మన ఇంట్లో పూజలు చేసి తీర్థం తీసుకొని నిధి దగ్గరకు వెళ్దామని చెప్పాడు దీంతో డిసెంబర్ మూడో తేదీన నాగరకర్నూలు రమ్మన్నాడు ఆ మాటలు నమ్మి తన భార్య లక్ష్మికి చెప్పి బయలుదేరాడు వెంకటేష్ ఇక రాత్రి ఒంటి గంట సమయంలో పూజలు చేశాడు సత్యం యాదవ్ ఆ సమయంలోనే పరగడపన తీర్థమని అతని నోట్లో విషం కలిపిన జిల్లేడు పాల రసాన్ని పోశాడు దీంతో కడుపు నొప్పి లేస్తుందని బాధపడ్డ వెంకటేష్ కాసేపటికే మోర్చపోయాడు అతను మోర్చపోగానే నాగర్ కర్నూలు నుంచి జలాల్పూర్ శివారుకు కారులో తీసుకెళ్లాడు అక్కడ అతని బట్టలన్నీ విప్పేసి డబ్బులు ఫోన్ తీసుకున్నాడు సత్యం యాదవ్ ఆ తర్వాత గొంతుకు ఉరేసి హత్య చేశాడు కొంతసేపటి తర్వాత యాసిడ్ పోసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా చేశాడు ఇక తన పని పూర్తి కాగానే కారులో ఇంటికి చేరుకుని హాయిగా నిద్రపోయాడు సత్యం అయితే మృతుడి వెంకటేష్ భార్య ఫిర్యాదుతో ఈ నరహంతకుడు చేసిన మరో పదకొండు హత్యలు బయటపడ్డాయని నాగర్కర్నూలు పోలీసులు తెలియజేశారు వనపర్తి జిల్లాలో నలుగురు నాగర్ కర్నూలు పరిధిలో ఇద్దరు కొల్లాపూర్ కలవకుర్తి పరిధిలో ఒక్కొక్కరిని చంపాడు అంతేకాదు కర్ణాటక ఏపీలో కూడా ఇద్దరిని చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలియజేశారు అయితే పూజ అయిపోయిన తర్వాత కొంతమందిని బండరాయి మోదీ చంపాడు మరికొందరి నోట్లో తీర్థమని చెప్పి హై కాన్సంట్రేటెడ్ యాసిడ్ కూడా పోసినట్లు తేలిందని పోలీసులు చెప్పారు యాసిడ్ నోట్లో పోసి ఇద్దరిని చంపాడు ఈ హంతకుడు ఈ హంతకుడి దగ్గర నుంచి హత్యకు గురైన వ్యక్తులకు చెందిన ఐదు సెల్ఫోన్లు దొరికాయి వాటిని తన ఇంట్లోనే దాచిపెట్టుకున్నాడు ఇక హంతకులను ఏమార్చేందుకు వాడుతున్న ఎనిమిది వ్యక్తిగత సెల్ ఫోన్లను సత్యం నుంచి స్వాధీనం చేసుకున్నారు పది సిమ్ కార్డులు కారుతో పాటు విషం కూడా రెడీ చేసుకున్న బాక్సులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఎలక్ట్రికల్ డిటోనేటర్లు కూడా సత్యం ఇంట్లో ఉండడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది మాకు తెలిసి ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఈ సత్యం పదకొండు మందిని దారుణంగా చెప్పినట్లు గుర్తించాం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని మరోసారి విచారిస్తామన్నారు పోలీసులు అలా ఈ నరహంతకుడిని చివరకు పట్టుకోగలిగారు అయితే గతంలో బాధితులు మిస్సింగ్ కేసులు పెట్టినా కూడా విచారణ చేయకపోవడం వల్లే మరికొంతమంది అమాయకులు చనిపోయారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అయితే హంతకుడి మీద సరైన ఆధారాలు దొరకకపోవడం వల్లే తప్పించుకున్నాడనేది పోలీసుల కామెంట్ ఏదేమైనా ఎప్పటికైనా ఈ నరహంతకుడిని పట్టుకున్నారు మరి ఈ మంత్రగాడిని ఏం చేయాలి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి